ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి, కపిలేశ్వరపురం, అంగర, పడమకండ్రిగ, వెదనుమూడి, వల్లూరు, నేటటూరు గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పంచాయతీల వద్ద పంచాయతీ సచివాలయం సిబ్బందితో సమీక్షలు నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, కరోనా వైరస్ దృష్ట్యా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయంపై సమీక్షించారు. సోడియం హైపోక్లోరైడ్ ఏ విధంగా పిచికారీ చేస్తున్నారని ప్రశ్నించారు. లీటర్ నీటికి ఎంత శాతం మందు కలుపుతున్నారో అడిగి తెలుసుకున్నారు. గ్రామమంతా ఒకేసారి మందును స్ప్రే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం టీడీపీ మండల అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ ఆర్థిక సౌజన్యంతో ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజేషన్, నిత్యావసర సరుకుల కిట్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కొల్లూరు గ్రామ పంచాయతీలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ స్టాఫ్తో అంటే సచివాలయ సిబ్బందితో మరి అక్కడ ఉన్నటువంటి మన హెల్త్ సంబంధించిన సిబ్బందితో మరి రివ్యూ కార్యక్రమాలని పెట్టడం జరిగింది. మరి రాత్రిన గ్రామాలన్నీ కూడా ఆరు గ్రామాల్లో కూడా శానిటైజ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అన్ని గ్రామాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తం మీద మడపేట మండలం కంప్లీట్ అయింది. రాయవరం మండలంలో అయితే 9 గ్రామాలు తిరిగాం. కపిలేశ్వరం మండలం అయితే ఇంకా మనం 8 గ్రామాలకే తిరగవలసి ఉంది. మరి తిరిగినటువంటి ఈ 34 గ్రామాలకి 35 గ్రామాలు చూసుకుంటే ఒక్క కోరిమిల్లి కపిలేశ్వరం మండలం కోరిమిల్లిలోనే శానిటేషన్ అస్సలు ఏ రకం కూడా జరగట్లేదు. దాని మీద ఏదో కొంత డైరెక్షన్ ఇచ్చాం, దాని మీద నిన్ననిచ్చే మొదలు పెట్టాడని చెప్పి కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు మనం చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ మరి ఈ రోజున ఈ కరోనా వైరస్ గురించి మరి ప్రజలు అనేక దేశాల్లో మరి వేలాది మంది చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మరి కానీ మరి మన ఏరియాలో ఉన్న ప్రజలు దీనికి మన ఈ యొక్క మన ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని చూసే తప్పకుండా అమలు చేస్తున్నందువల్ల మనకి మంచి ఫలితాలు మనకి వస్తూ ఉన్నాయి. ఆ భగవంతుడి దయతో మండపేట నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. మరి అందుచేత ఇదే బానిలో రాబోయే రోజు కూడా ఖచ్చితంగా అన్ని రూల్స్ని అన్ని నియమాల్ని పాటించాలని చెప్పి మరి మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనసారా కోరుకుంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఎవరైతే ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారో అంటే ఇటు సచివాలయ సిబ్బంది, అలాగే శానిటేషన్ సిబ్బంది, మన ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలో వీరందరికీ కూడా ఖచ్చితంగా మనం మరి అంటే పైనుంచి గవర్నమెంట్ నుంచి రాకపోయినా ఆయా పంచాయతీల్ని మన గ్లౌజెస్ని మాస్క్ని తప్పనిసరిగా సప్లై చేయాలని, అంతేకాకుండా ఎక్కడైతే రెండో సచివాలయం ఉన్నాయో ఆ సచివాలయ సిబ్బందికి కూడా పూర్తి బాధ్యత అప్పచెప్పి ఏరియా వైజ్గా కొంతమంది అధికారులకి బాధ్యత కూడా అప్పచెప్పమని చెప్పి కూడా సూచించడం జరిగింది. మరి మన ఈ యొక్క స్ప్రేయింగ్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మరి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే నిత్యావసర వస్తువులు అంటే కిరాణా సామాన్లు అయ్యే రేట్లు పెరుగుతున్నాయి. ఆ పట్టిక రేటుకి అమౌంట్ ఉందని చెప్పి మరి ఇందాక అంగర గ్రామంలో వాళ్ళ మంది ఫిర్యాదు చేస్తే తహసీల్దార్ గారు ఇమీడియట్గా వెళ్ళి దాని రియాక్షన్ తీసుకుంటారు కూడా చెప్పడం జరిగింది.